మనని మౌనిక అడుగుతుంది కదా, ప్రెగ్నెంట్ లేడీస్ ఖచ్చితంగా బీట్రూట్ తినాలి అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. చాలా మంచిది. హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గాయనుకోండి, డెలివరీలో ప్రాబ్లం అవుతుంది. ఖచ్చితంగా బీట్రూట్ క్యారెట్ బాగా తినాలమ్మా, నచ్చినా నచ్చకపోయినా తినాల్సి ఉంటుంది అని చెప్తారు. కానీ మామూలుగానే మనకి బీట్రూట్ స్మెల్ పడదు. అందులో ఇంకా ప్రెగ్నెంట్ టైంలో తినాలి అంటే ఇంకా అదొక పెద్ద టాస్కే. నాకు కూడా ఇలాగే అనిపించింది. అప్పుడు నేను జ్యూస్ తయారు చేసుకున్నాను, అస్సలు స్మెల్ తెలీదు, చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో మనం ఒకటే బీట్రూట్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే చాలా మంచిది. డైరెక్ట్గా తినడం కన్నా జ్యూస్ అయితే టక్కుని తాగేస్తే ఉప్పు అనైపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, వీలు కుదిరినప్పుడు చిన్న చిన్న క్యారెట్స్ మార్కెట్లో ఎవరైనా వెళ్తే కనుక తెప్పించుకోండి. చిన్న చిన్న క్యారెట్స్ అయితే చాలా స్వీట్గా ఉంటాయి, డైరెక్ట్గా తినేయచ్చు. బీట్రూట్ అయితే తినడం కొంచెం కష్టమే. సో అప్పుడు ఏం చేయాలి అంటే, మౌనిక ఫస్ట్ టైం జ్యూస్ చేసుకునేటప్పుడు ఎక్కువ బీట్రూట్ వేసుకోవద్దమ్మా. ఫస్ట్ కొంచెం చిన్న పీస్తో స్టార్ట్ చేసి రోజు రోజుకి కొంచెం కొంచెం క్వాంటిటీ పెంచుకుంటే కనుక బీట్రూట్ స్మెల్ మనకి అలవాటైపోతుంది. ఫస్ట్ డేనే ఎక్కువ బీట్రూట్ వేసేస్తే ఆ స్మెల్కి వామిటింగ్ వచ్చినట్టు కూడా అనిపిస్తుంది. సో నేనేం చేస్తున్నానంటే, ఫస్ట్ ఇంత పీస్ తీసుకొని జ్యూస్ కొంచెం కొంచెం చిన్న చిన్న పీసెస్ యాడ్ చేసుకుంటూ ట్రై చేయండి. ఫస్ట్ బీట్రూట్ని కట్ చేశాను. అలాగే బీట్రూట్ స్మెల్ తెలియకుండా ఉండడానికి అండ్ జ్యూస్ టేస్ట్ పెంచడానికి ఇందులో ఫైబర్ కూడా మనకి యాడ్ అవ్వాలి. కాబట్టి ఇందులో మనం టమాటా వేసుకుందాం, బాగుంటుంది. టమాటా జ్యూస్ తాగినా లేకపోతే టమాటాలు డైరెక్ట్గా తిన్నా సరే ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది, అలాగే పిల్లలకి కూడా. రెగ్యులర్గా ఉండే వాళ్ళైతే రెగ్యులర్గా తింటే స్కిన్కి చాలా మంచిది. ఇందులో ఫైబర్ వచ్చేస్తుంది అండ్ జ్యూస్ కంటెంట్ కూడా ఎక్కువ వస్తుంది. మనకి డైరెక్ట్గా జ్యూస్ వచ్చేస్తుంది, వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు. ఒక టమాటా కట్ చేశాను, అలాగే క్యారెట్. క్యారెట్ కూడా ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ డే జ్యూస్ చేసుకునేటప్పుడు కొంచెం టమాటా ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే అప్పుడు టమాటా స్మెల్లే మనకు వస్తుంది. టమాటా కూడా నచ్చదు అనుకుంటే గనక ఇందులో సొరకాయ వేసుకోండి, సొరకాయ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంట్లో సొరకాయ ఉంటే గనక వీటితో పాటు సొరకాయని కూడా యాడ్ చేయండి. అయితే ప్రెగ్నెంట్ లేడీస్ని డాక్టర్స్ ఏం చెప్తున్నారు, షుగర్స్ని కూడా అవాయిడ్ చేయండి. షుగర్, తేనె, బెల్లం ఏదైనా కూడా, బెల్లం తేనె కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి, కానీ లిమిట్కి మించి ఏది తినొద్దు అని చెప్తారు. ఈ మధ్య ఎక్కువ మంది లేడీస్కి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు షుగర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది, చాలామందికి డయాబెటీస్ కూడా వస్తుంది. అలాంటప్పుడు జ్యూసెస్లో మనం షుగర్ వేసుకోకుండా నిమ్మరసం వేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది, షుగర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని రెండు టమాటాలు వేసాం కదా, ఇంకా కొంచెం బీట్రూట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని వాటర్ వేయకుండా డైరెక్ట్గా ఫస్ట్ మిక్సీ పట్టేయాలి. కొంచెం మిక్సీ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదా కొంచెం ఐస్ పీస్లు వేసినా కూడా చల్లగా బాగుంటుంది. ఇలా మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసి నిమ్మరసం వేసేయాలి. అసలు తేనె, చక్కెర, బెల్లం ఏం అవసరం లేదు. ఇలాగే నిమ్మరసం వేసుకొని మీరు అసలు టేస్ట్ చూడండి, మీకే తెలుస్తుంది బాగుంటుంది జ్యూస్. ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీసే కాకుండా రోజు మనం కూడా రెగ్యులర్గా తాగితే చాలా చాలా మంచిది. ఇక్కడ పల్చటి బట్ట పెట్టుకున్నాను, ఒక బౌల్ తీసుకుందాం. ఇంట్లో జాలి ఉంటే జాలితో అయినా స్ట్రెయిన్ చేసుకోండి. మరి ఎక్కువ పల్చగా చేసుకోకండి. నేనైతే ఒక్కొక్కసారి వడ కూడా కట్టను, అలాగే డైరెక్ట్గా తాగేస్తాను. మొత్తం మెత్తగా మిక్సీ చేసుకొని నేను తాగుతాను, పిల్లలకి ఇస్తాను, అత్తమ్మ కూడా ఈ జ్యూస్ చేసిస్తాను. బీట్రూట్ స్మెల్ అయితే అస్సలు తెలీదు. ఇలా చక్కగా వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టి జ్యూస్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఈ పిప్పి ఉంది కదా,
ఈ ఫైబర్ అంతా ఏం చేయాలి అంటే వేస్ట్గా పడేయకండి. దీన్ని చపాతీ పిండిలో వేసి తడిపితే కనుక చాలా బాగుంటుంది, మంచి చపాతీలు చేసుకోవచ్చు, పూరీలు కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని వేస్ట్ చేయకుండా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు జ్యూస్ని గ్లాస్లో వేసుకుందాం. రోజు రోజు కొంచెం బీట్రూట్ క్వాంటిటీ పెంచుకుంటూ ఉండండి, మీకు ఆ స్మెల్ టేస్ట్ అలవాటైపోతుంది. మంచి బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. బీట్రూట్ జ్యూస్ తయారీ విధానం, ముందుగా మిక్సీ జార్లో కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసి, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి కాస్త నిమ్మరసం యాడ్ చేసుకుని పల్చటి బట్ట సహాయంతో స్ట్రెయిన్ చేసుకుని గ్లాస్ లో వేసుకుంటే ఎంతో హెల్దీ అయిన బీట్రూట్ జ్యూస్ రెడీ అవుతుంది.